జనానికి మీరు ఏం చెప్తారంటే ఒకటే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని యువత జీవితాలు పాడైపోయినాయో బలిగా పడ్డాయో అది తెలంగాణ రాష్ట్ర యువతకి ప్రయోజనం లేనప్పుడు అది నిష్ప్రయోజనం కానీ ఈ ప్రాసెస్లో మీకు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి నువ్వు జనరల్ నామకే వస్తే నువ్వు పోటీ చేయి ఓట్లు చెల్లగొట్టు ఇట్లాంటి పనులు చేయకండి యు టేక్ ఎ కాల్ ఇట్లా ఉందంటే దానికి మనం నేను మీకు బెనిఫిట్ అయ్యేలాగా నేను ఏదో కుదిరితే అలయన్స్ మాట్లాడదాం లేదు ఒంటరికి వెళ్ళాలని నేను చెప్తాను ఎలాగ ఒంటరికి వెళ్ళాలి కానీ మీ ఇంటిగ్రిటీని చంపుకోకండి అదొకటి నా రిక్వెస్ట్ మీకు డిసెంబర్ ఎన్నికలు మనకి ప్రాబబ్లీ సో ప్రాబబ్లీ ఆంధ్ర తెలంగాణ రెండు కలిపే వస్తాయి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఏమి వచ్చి చేస్తారా అని అంటారు మేము నేర్చుకుంటున్నామని చెప్పండి మేము కొత్త తరానికి ఇంతమంది ఏ పార్టీలో కూడా ఇంతమందికి ఇంతమంది కొత్త వారికి అలా ఇవ్వరు నేనే అంటే నేను ఈరోజు మీరు ఇస్తున్నందుకు అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లా కానీ మీ గొంతు వస్తుంది ఫస్ట్ అంటే మీ ఇప్పుడు ఇదే మీరందరూ విడివిడిగా ఉంటే చెట్టుకోడి పుట్టుకోకుండా ఉంటారు కానీ మీరందరూ కలిపి జనసేన ప్లాట్ఫామ్కి రావటం నేను యాడ్ అవ్వటం ఇట్స్ అ కలెక్టివ్ వాయిస్ మంది అంటే ఒక 30-40 నియోజకవర్గాల్లో మన గొంతు వెళ్తుంది తెలంగాణలో విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ మీరు అలా చూడండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్పందించండి ఒకసారి కొన్ని కలెక్టివ్గా మాట్లాడండి ఒక జిల్లా సమస్యలు నా దృష్టికి ఏదైనా పట్టుకు రావాలని పట్టుకురండి నేను ఇక్కడ నేను కుదిరితే అడ్రస్ చేస్తాను లేదా నిజంగా అవసరం ఉంటే నేను వస్తాను మీకు అది కూడా మాట ఇస్తాను అలాగే హైదరాబాద్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ రాజలింగం గారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి అయితే మాట్లాడతాను మళ్ళీ నేను మొన్న కూడా మాట ఇచ్చాను ఆయనకి మాట్లాడతానని ఇట్స్ క్వైట్ కమిటెడ్ పర్సన్ రాజలింగం గారు అంటే ఒకసారి కొంచెం ఆయన మాటలు మనం రుచించకపోవచ్చు కానీ ఆయన నిజాయితీ వల్ల మనస్ఫూర్తి చెప్తున్నాను మీ ఆ రోజు మీరు చెప్పిన మాటలు నేను మనస్ఫూర్తిగా తీసుకున్నాను సో ఇక్కడ నాకు చాలా కీలకమైనది ఇది ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్న యాత్ర రేపు వన్ డే అది తిరిగి ఏదో ఒక రోజున తెలంగాణకు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను వారాహి యాత్ర తెలంగాణలో మొదలైంది మళ్ళీ సర్కిల్ది తెలంగాణలో ఎన్నో సో జై తెలంగాణ జై.